నవంబర్ 2022లో దిగువ కాఫర్ డ్యాం పనులు తిరిగి మొదలు పెట్టడం, ఫిబ్రవరి 14, 2023 నాటికి దిగువ కాఫర్ డ్యాం పనులు కూడా విజయవంతంగా పూర్తి చేయడం కూడా అయిపోయింది అధ్యక్ష. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఎన్హెచ్పిసి వారు ఇచ్చిన డయఫ్రామ్ వాల్ టెస్టులను చేసి ఆ రిపోర్ట్లను సిడబ్ల్యూసికి వాళ్ళు పంపించి మరియు డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానెల్ పంపించి వాళ్ళు కూడా ఈ ఏడాది మార్చి 4వ తారీఖున వాళ్ళు కూడా డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానెల్ కమిటీ కూడా ప్రాజెక్టును సందర్శించి మీటింగ్ కూడా నిర్వహించడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, డయఫ్రామ్ వాల్ దెబ్బతిన్న ప్రదేశాల్లో సమాంతరంగా డయఫ్రామ్ వాల్ కట్టాలని కూడా నిర్ణయం వాళ్ళు తీసుకున్నట్టుగా వాళ్ళు ఏదైతే సజెషన్ ఇచ్చినారో ఆ సజెషన్ ప్రకారం ఆ పనులు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు సిద్ధంగా ఉంది, అడుగులు వేగంగా ముందుకు పడతా ఉన్నాయి అధ్యక్ష. సాంకేతికంగా అధ్యక్ష ఇప్పుడు అన్ని రకాల అనుమతులు లభించిన ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పుడు అన్ని రకాలుగా ప్రాజెక్ట్ రెడీగా ఉంది. ఇక కావాల్సిందల్లా మాకు కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి వాళ్ళ సపోర్ట్ అవసరము అని చెప్పడానికి, అడగడానికి, అర్థించడానికి ప్రధానమంత్రి గారిని కలవడం కూడా జరిగింది అధ్యక్ష. ఈ పాయింట్ కూడా ఎజెండాలో ఐటెం అధ్యక్ష. అధ్యక్ష, ఈ ప్రాజెక్టు పనులు వేగంగా చేయడం కోసమే, ఎందుకనంటే దీనికి రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఇవ్వడానికి వాళ్ళ క్యాబినెట్కు పోవాల్సిన అవసరం ఉంది, ఈ క్యాబినెట్కు పోయి వాళ్ళు రివైజ్డ్ ఎస్టిమేట్స్ అప్రూవల్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఆ రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఇవ్వడానికి టైం పట్టే పరిస్థితిలో ఒక 15,000 కోట్ల రూపాయలు మాకు అడ్హాక్ గ్రాంట్ కింద కూడా మాకు అడ్హాక్ కింద మాకు ఫండ్స్ మాకు అలొకేట్ చేయండి, సో దట్ ఈ పనులు ఈ లోపల వేగవంతంగా జరుగుతూ పోతాయి. మీరు ఎప్పుడైతే రివైజ్ కాస్ట్ ఎస్టిమేట్స్ ఎప్పుడైతే మీరు క్యాబినెట్కి తీసుకొని వెళ్ళి ఎప్పుడు అప్రూవ్ చేస్తారో అప్పుడు ఇట్ కెన్ ఆల్వేస్ బి రీఅడ్జస్టెడ్ అని చెప్పి కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి అధ్యక్ష. మాటి మాటికి ప్రజల్లో ఒక అపోహ క్రియేట్ చేసేందుకు వీళ్ళు డ్యాము తగ్గిస్తూ ఉన్నారు, 41.15K కడతా ఉన్నారు అని ఇటువంటి రకరకాల ఊహాగానాలకు కూడా తావిచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు, ఈనాడు రామోజీరావు గారు, ఆంధ్రజ్యోతి, TV5 వీళ్ళంతా కూడా ఒక పద్ధతి ప్రకారం దుష్ప్రచారం చేసే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నారు. ఈ సభ ద్వారా అధ్యక్ష ప్రజలందరికీ కూడా ఒక విషయం తెలియజేయాలనుకుంటా ఉన్నాం. అధ్యక్ష, మనం కట్టే డ్యామ్ హైట్ పూర్తి డ్యామ్ హైట్ కట్టేస్తాం. ఏదైతే 45.7 మీటర్స్ ఏదైతే డ్యామ్ ఏదైతే కట్టాల్సిన హైట్ ఉంటుందో ఆ డ్యామ్ హైట్ పూర్తిగా కట్టేస్తాం. వాటర్ ఇంపౌండ్ చేసేది ఏదైతే ఉంటుందో అది మాత్రమే ఫస్ట్ ఫేజ్లో 41.15 మీటర్స్ ఉంటుంది. ఎందుకనంటే డ్యామ్ సెక్యూరిటీ ప్రకారం కూడా యాజ్ పర్ సిడబ్ల్యూసి గైడ్లైన్స్ ప్రకారము డ్యామ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కోసం కూడా ఒకేసారి డ్యామ్నంతా కూడా నింపకూడదు. అది 3 సంవత్సరాలలో నీళ్లు ఇంపౌండ్ చేస్తూ పోవాలి అన్నది డ్యామ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ నామ్స్ ప్రకారం సిడబ్ల్యూసి గైడ్లైన్స్. సో దాని ప్రకారం అవి R&R అప్పుడు ఇచ్చేదానికోసము వాళ్ళకు టైం వెసులుబాటు ఉంటుంది. ఇప్పుడు ఏదైతే మేము 15,000 కోట్లు ఏదైతే అడుగుతా ఉన్నామో అది పూర్తిగా డ్యామ్ హైట్ 45.7 మీటర్స్ కట్టడానికి అన్ని రకాలుగా సరిపోతుంది, ప్లస్ 41.15 మీటర్స్ దాకా పూర్తిగా LA&RRను కూడా కవర్ చేసేస్తుంది. దాని తర్వాత కనీసం 3 సంవత్సరాలు డ్యామ్ను వాటర్ను ఇంపౌండ్ చేసుకుంటూ ఫుల్ వాటర్ లెవెల్ ఫుల్ రిజర్వాయర్ లెవెల్కి స్టోర్ చేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి వాళ్ళకి ఆ 3 సంవత్సరాలు వెసులుబాటు ఉంటుంది, ఆ డబ్బులు వాళ్ళు తర్వాత ఇచ్చేదాని కోసం అని చెప్పి ఒక పద్ధతి ప్రకారం జరుగుతూ ఉంది. దీంట్లో ఎటువంటి తప్పు లేదు, ఇన్ఫ్యాక్ట్ చేయడం కూడా ఇదే పద్ధతిలో ఎవరైనా కూడా చేయాల్సింది కూడా ఇదే పద్ధతిలోనే చేయాలి. సో ఇటువంటి అపోహలు కూడా పద్ధతి ప్రకారం కావాలని క్రియేట్ చేస్తూ ఉన్న ఈ మాటలు కూడా దయచేసి నమ్మవద్దని చెప్పి కూడా అందరికీ కూడా చెప్తా ఉన్నాం. ఎందుకంటే దిస్ ఇస్ హౌ ద ప్రొసీజర్ ఇస్. ప్రొసీజర్ ప్రకారం జరుగుతుంది. అందులో కేంద్ర ప్రభుత్వానికి మేము చెప్తా ఉన్నాం, అయ్యా మీరే DBT బటన్ నొక్కండి, మేము ఊరికి డీటెయిల్స్ ఇస్తాము, ఈ R&Rలో ఎవరెవరు ఉండారు, LAలో ఎవరెవరు ఉండారు అని చెప్పి మీరే బటన్ నొక్కేసి మీరే నేరుగా వాళ్ళకి అందరికీ ఇచ్చేసేయండి అని చెప్పి మేమే చెప్తా ఉన్నాం. సో దాని పద్ధతి ప్రకారం అది జరుగుతుంది.
దీంట్లో లేనేటివి లేని ఉన్నవి ఉన్నట్టుగా ఉన్నవి లేనట్టుగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం కూడా కరెక్ట్గా కూడా కాదు అధ్యక్ష. అదే మాదిరిగా అధ్యక్ష నిర్వాసితుల బాగు కోసం